సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల, సాహితీవేత్తల సేవలు మరువలేనివని గుర్తు చేశారు. నాటి సాహిత్యం తెలంగాణ ఉద్యమానికి ఎంతో మార్పు తెచ్చిందని, ఈ సాహిత్య వేదిక నుండే సమాజ మార్పు తెచ్చేది. చర్చ వస్తుంటే ఈ గ్రామంలో మద్యం తాగని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి అంటే మొత్తం ఊరంతా ముగ్గురు వెళ్ళింది, ముగ్గురు మాత్రమే వెళ్ళింది. ఆ ముగ్గురికి ప్రశ్న అయిపోయింది అంటే తాగకపోతే నామోషానికి తయారైపోయింది వ్యవస్థ. అదే వీడేదో బైకర్ సోషల్ బైకర్ అయిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది పరిస్థితి. తాగకపోతే వాడు సోషల్ బైకర్, వీడు మాకు పనికిరాడినట్టు అయిపోతుంది. ఇదేనా మనకు కావాల్సినటువంటి సమాజం? ఈ యువశక్తి ఇట్లా నిర్వీర్యమైపోతే ఏమైపోతాం మనం? బాగా చర్చ జరగాలి, ఆలోచన జరగాలి, ఆ యువకులు బాగా పనిచేయాల్సినట్టు అవసరం. అంటే ఏది మీకు ఇష్టమైన పని చేయండి, కానీ రచనలు రావాలి, ఎలాంటి అంశాల మీద చర్చ జరగాలి అనే వైపుగా బహుశా మీ అందరి ప్రయత్నం ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి అక్కడ కూర్చొని వినాలనిపిస్తుంది నా మనసు, కానీ మాకేమో మీటింగ్ చాలా ఉన్నాయి. ఇవాళ మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చినారు, వాళ్ళ పేరెంట్స్ అందరితో సమావేశం, అక్కడ పిల్లలు వెయిట్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి సమాజంలో చాలా మార్పు వచ్చింది. సాహిత్యం చాలా గొప్పది, కానీ రాను రాను మారుతున్నటువంటి ప్రపంచంలో సాహితీ అభిమానులు తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. సాహిత్యం మీద కొంత మక్కువ తగ్గుతుందేమో అనిపిస్తుంది, కానీ దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. దీన్ని డెఫినెట్గా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సెల్ ఫోన్ అనేది వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా, ఈ టిక్ టాక్లు ఇవి వచ్చిన తర్వాత సాహిత్యం ఎంత ఓపికనో, దాన్ని రాయాల్సినంత సమయమో, మనసో, ఏకాగ్రతనో తగ్గుతుందేమో అనిపిస్తుంది. నిజానికి సెల్ ఫోన్ అందరం వాడుకుంటాం, అందరి ఇప్పుడు ఆల్రెడీ రికార్డులు చేస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉంది. కంటి మీడియాలు, టిక్ టాక్లు దృష్టిలో చూస్తూనే ఉన్నారు. అది ఒక దగ్గర ఉండనిస్తలేదు, ఏకాగ్రత ఉండనిస్తలేదు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మైండ్ ఏకాగ్రత